अंदर की जय महादेव। जय महादेव। मा पेरु महादेव स्वामीजी कामारेड्डी डिस्ट्रिक्ट। ई दम्मैगुडलो पाप पै अत्याचारं एदैते जरिगिंदो आ विषयं पैन पोलीसुलु कूडा तुंदरगा स्पंदिंची आ निंदितुन्नि पट्टुकोवडं जरिगिंदि। కాబట్టి ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఇంకా ఆయన వెనకాల ఏదైనా గ్రూప్ ఉంటే వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్ష విధించాలని కోరుతూ అదే విధంగా ప్రభుత్వం వారు గాని పోలీస్ శాఖ గాని ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కుటుంబానికి రక్షణ కల్పిస్తూ ఆర్థిక సహకారం కూడా అన్ని విధాల ఆమెకు సహకారాలు రక్షణ కల్పించాలని కోరుతూ అదే విధంగా ఇంకా ఏ అమ్మాయికి కూడా ఇలాంటి నష్టం జరగకుండా అన్ని ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఇంకా రక్షణ అనేది పెంచాలని కోరుతూ అందరికీ జై మహాదేవ్। నా పేరు జంగం సోమేశ్వర్, రాష్ట్ర జంగం సమాజం గజ్వేల్ జంగం సమాజం అధ్యక్షుడు। ఈ మధ్యనే జవహర్ నగర్ పిఎస్ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో జరిగినటువంటి అత్యంత ఘోరమైన పాశవికమైన చర్య కేవలం 3 సంవత్సరాల పాపపై అత్యంత ఘోరంగా ఒక దుర్మార్గంగా అత్యాచారం చేయడం అనేటువంటిది సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి। ఆ విషయంలో మేము సిపి గారిని కలవడం జరిగింది। రాచకొండ సిపి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాం। సార్ గారు అడ్రస్ చేస్తూ కుషాయిగూడ అసిస్టెంట్ కమిషనర్ కు లెటర్ ఇచ్చాడు, అతనికి ఇవ్వమని। ఈ విషయాన్ని మేము రాష్ట్ర జంగమ సమాజం, మహదేవ్ స్వామీజీ శిష్య బృందం, అదే విధంగా రాష్ట్ర వీరశైవ జంగమ సమాజం పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయంలో పోలీస్ శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ శాఖ కావచ్చు, ఆ యొక్క నిందితుని కఠినంగా శిక్షించి వాడికి ఉరిశిక్ష పడాలని పేరు పేరున మా అందరి తరపున కూడా ఆ పోలీస్ శాఖ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వాడు బయటకు రాకుండా మరియు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జరిగేలా చూడాలని సిపి గారిని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి మేము కోరుచున్నాం। జై జంగమ, జై జై జంగమ। జరిగిన అత్యాచార సంఘటన దుర్భాగ్యకరము, యావత్ సమాజానికి కూడా సిగ్గు చేయటైన విషయం। ఈ విషయంలో పోలీసు స్పందన బాగుండప్పటికి కూడా నిందుడు ఎలాంటి శిక్ష పడాలంటే మళ్ళీ ఏ ఒక్క వ్యక్తి కూడా అటువైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఉండాలి। ఈరోజు రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా విపరీతమైన అత్యాచారాలు, ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు చాలా బాధకరం అనిపిస్తుంది। సరే, ఈరోజు మా గురుదేవ్ మన మహాదేవ్ స్వామీజీ గారు వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు, అమ్మాయిని చూడడం జరుగుతుంది, వారికి ఆర్థిక సాయం చేయాలని ఒక సంకల్పం కూడా పెట్టుకున్న స్వామీజీ ఇక్కడ రావడం జరిగింది। అయినప్పటికీ కూడా ఇది ఒక ఆర్థిక సమస్య కాదు, ఇది ఒక సామాజిక సమస్య। ఈ సామాజిక సమస్య నెరవేర్పు తీరాలంటే ప్రభుత్వం కాకుండా ప్రజలు కూడా తమ భాగస్వామంతులే ఉండాలి। ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులైనప్పుడే ఇలాంటి సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటుంటాయి। ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే విపరీతమైన మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు ఒక విచ్చలు విడితనం అయిపోయింది। గల్లీ గిల్లికి మద్యం దుకాణాలు, తాగిన తర్వాత మనిషి మృగంగా మారుతున్నాడు। కాబట్టి ఈ మృగాన్ని అణచివేయాలంటే ముఖ్యంగా మద్యాన్ని అణచివేయాల అవసరం ఎంతైనా ఉన్నది। ఇదంతా కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకుండా ఆ వ్యక్తులు బాలవంత చైతన్యమంటూ మన పిల్లలను మనం కాపాడుకోవాలి, మనం చైతన్యం కావాలని ఒక చిన్న ఒక సూచన మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చిన మహాదేవ్ స్వామీజీకి మేమంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, మా వీరశైవ సమాజం, జంగమ సమాజం తరఫున తెలియజేస్తున్నాం। జై మహాదేవ్।
जय महादेव।